Welcome to TH24 News. క్యాసినోలలో ఆన్లైన్ లో ఆడే జూదం రాష్ట్రాల జాబితాలోని అంశం ఈ వ్యసనం బారిన పడి భారీగా డబ్బులు పోగొట్టుకుని కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు దాంతో ఏపీ తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు ఆన్లైన్ జూదాన్ని నిషేధించాయి బెట్టింగ్ ఆధారిత గేమ్స్ తో పాటు నైపుణ్యం అవసరమైన ఆటలకు నిషేధాన్ని వర్తింప చేయడంతో చిక్కు వచ్చి నైపుణ్యంతో ఆడే ఆన్లైన్ గేమ్స్ చట్టబద్దమైనవి బెట్టింగ్ నైపుణ్యంపై ఆధారపడిన ఆన్లైన్ గేమ్స్ రెడ్ని ఒకే ఘాట్న కట్టి నిషేధించడం వల్ల భారత్ లో గేమింగ్ పరిశ్రమ దెబ్బతింటుంది అంతర్జాతీయ గేమింగ్ కంపెనీలు అంకుర సంస్థలు దుకాణాలను మూసేయాల్సి వస్తుంది ఫలితంగా పెట్టుబడులు ఉపాధి అవకాశాలను గడ్డిపడుతుంది కేంద్ర రాష్ట్రాలు ఒకే విధానంపై నిబంధనలు అమలైతే నైపుణ్య ఆధారిత గేమింగ్ సంస్థలకు రక్షణ ప్రోత్సాహం లభిస్తాయి ఇక దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ జనవరిలో గేమింగ్ పరిశ్రమపై అఖిల భారత మార్గదర్శక సూత్రాలు ముసాయిదాను విడుదల చేసింది సంబంధిత వర్గాలతో విస్తృతంగా చర్చలు జరిపిన మీదట కొద్ది రోజుల క్రితం ఆన్లైన్ గేమింగ్ నిబంధనలను నోటిఫై చేసింది కంప్యూటర్ సహాయంతో ఇంటర్నెట్ ద్వారా లేదా సామాజిక మాధ్యమాల వంటి మధ్యవర్తుల ద్వారా ఆడే క్రీడను ఆన్లైన్ గేమ్గా నిర్వర్తించింది ఇక్కడ ఇతరులు రూపొందించిన ఆన్లైన్ గేమ్ను అందించే వేదికను మధ్యవర్తిగా పేర్కొనడం కొంత సమస్యాత్మకమే చాలా వేదికలు ఇతర గేమ్తో పాటు సొంత క్రీడలను వినియోగదారులకు అందిస్తున్నాయి గేమ్ను అందించే యాప్ స్టోర్లను మధ్యవర్తిగా పరిగణించాలా అన్నది ప్రశ్న జూదంపై రాష్ట్రాలు మాత్రమే చట్టాలు చేయాలి అందువల్ల కేంద్రం ఐటీ చట్టం కింద మధ్యవర్తులకు మాత్రమే మార్గదర్శక సూత్రాలను జారీ చేయగలదు గేమింగ్ కు సంబంధించి కొత్త నిబంధనలను పాటించేలా చూడటానికి స్వీయ నియంత్రణ సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ శాఖ ప్రకటించింది ఈ సంస్థల్లో గేమింగ్ పరిశ్రమ ప్రతినిధులు విద్య మనస్తత్వవేత్తలు బాలల వ్యవహారాల నిపుణులు సభ్యులుగా ఉంటారు ప్రథమంగా మూడు ఎస్ఆర్ఓలను నోటిఫై చేయనున్నట్లు ఐటీ శాఖ ప్రకటించింది కేవలం డబ్బును పనంగా పెట్టి ఆడే గేమ్ను మాత్రమే నిషేధిస్తున్నామని ఇతర రకాల క్రీడలను అడ్డుక్కులు లేవని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు అయితే ఆన్లైన్ బెట్టింగ్ లేదా జూదం అంటే ఏమిటో మరింత స్పష్టంగా నిర్వర్తించి ఉండాల్సిందని నిపుణులు అంటున్నారు ఆన్లైన్ జూదం మినహా ఇతర క్రీడలకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడం భారత్ను అంతర్జాతీయ గేమింగ్ కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఊహమిస్తుందని గేమింగ్ పరిశ్రమ గతంలో విశ్లేషించింది కేంద్రం రాష్ట్రాల్లో గేమింగ్కు ఏకీకృత చట్టబద్ధత ప్రతిపాదనను ఏర్పరచడం వల్ల గేమింగ్ రంగంలోకి పెట్టుబడులు ప్రవహిస్తాయి బెట్టింగ్ కు తావు లేకుండా నైపుణ్య ఆధారిత గేమ్ రూపకల్పనకు ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఐటీ శాఖ విధించిన నిబంధనలను సక్రమంగా అమలు చేయడానికి కావలసిన సాంకేతిక ఆర్థిక మానవ వనరులు అంకుర సంస్థలకు చిన్న గేమింగ్ సంస్థలకు ఉండకపోవచ్చు ఆన్లైన్ గేమ్స్ ఆడేవారి వివరాలను కేవైసీ ద్వారా సేకరించాలని నూతన నిబంధనలు నిర్దేశించడము సమస్యగా పరిగణించవచ్చు ఆన్లైన్ జూదాన్ని కొన్ని గేమ్స్ నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉంది దేశ సర్వ శాంతి భద్రతలకు విదేశీ సంబంధాలకు చేటు తెచ్చే క్రీడలను సర్కార్ నిషేధించవచ్చు వ్యసనంగా మారి కీడు తెచ్చిపెట్టే గేమ్స్ ను నిషేధించడానికి నూతన నిబంధనలు సర్కార్ కు అధికారం ఆన్లైన్ తాము విధించిన నిషేధాన్ని కొట్టేయడాన్ని తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు సుప్రీం కోర్టులో సవాల్ చేస్తున్నాయి ఆ కేసుల్లో సుప్రీం తీర్పు కేంద్ర ఐటీ శాఖ నిబంధనలపై ప్రభావం చూపవచ్చు ఈ సమస్యలన్నింటినీ పరిగణలోకి తీసుకుని కేంద్రం రాష్ట్రాలు సరికొత్త ఆన్లైన్ గేమింగ్ చట్టం తీసుకురావడం అభిలాషణీయం